రాంపూర్ అనే ఒక కొండ ప్రదేశంలో రాఘవ్ ఇంకా మాధవ్ అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. మాధవ్ దగ్గర రెండు జేసీబీ మిషన్లు ఉన్నాయి. ఇంకా రాఘవ్ దగ్గర ఒక జేసీబీ మిషన్, ఇంకా పెద్ద ట్రాక్టర్ ఉంది. మాధవ్ అందరితో చాలా మంచిగా ఉండేవాడు, కానీ రాఘవ్ చాలా అత్యాశపరుడు. అందుకే అందరూ మాధవ్తో పని చేయించుకోవడానికి ఇష్టపడేవారు. రాఘవ్ ఇంకా మాధవ్ ఇద్దరు కూడా కొండలపై రాళ్ళు కొట్టే పని చేసేవారు, కానీ అక్కడ ఎక్కువగా మాధవ్ జేసీబీలే ఎక్కువ పని చేసేది. అందుకే రాఘవ్ చాలా కుళ్ళుకునేవాడు. కానీ అతనికి ఎందుకంత పొగరంటే అతని దగ్గర ఒక ట్రాక్టర్ ఉంది. అలాంటి ట్రాక్టర్ ఇంకెవ్వరి దగ్గర లేదు. ఒకరోజు ఒక ముసలి పనివాడు వచ్చి మాధవ్తో ఇలా అంటాడు. బాబు మాధవ్, నా పొలం యొక్క కట్ట తెగిపోయింది. సాయంత్రం నీ పని అయిపోయిన తర్వాత నాకు కొంచెం సాయం చేస్తావా కట్ట మొయ్యడంలో? అరే బాబాయ్, ఇదేమన్నా అడగాల్సిన విషయమా? నేను సాయంత్రం మీతో పాటే వస్తాను. సాయంత్రం మాధవ్ ఆ రైతుతో వెళ్ళి అతని పొలం కట్ట బాగు చేస్తాడు. ఆ ముసలి రైతు ఇంకా అతని కుటుంబం చేతులు జోడించి నమస్కారం చేస్తారు. అది చూసి రాఘవ్ మాధవ్తో ఇలా అన్నాడు. అరే మాధవ్, నువ్వు ఎందుకు వీళ్ళకి ఉచితంగా పనిచేస్తున్నావు? నువ్వు కొంచెమైనా డబ్బులు తీసుకోవాలి కదా. ఏమీ పర్లేదు రాఘవ్, ఒక పేదవాడికి సాయం చేస్తే మనకు అందులో పోయేదేముంది? అతను ఆనందిస్తాడు కదా, ఇంకా మనకి దీవెనలు కూడా లభిస్తాయి. రాఘవ్ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఒకరోజు మాధవ్ యొక్క రెండు జేసీబీలు పాడైపోతాయి. అతను రాఘవ్ దగ్గరికి వస్తాడు. రాఘవ్ మిత్రమా, నాకు నీ సహాయం కావాలి. ఏమైంది మాధవ్, నీకు నా సహాయం ఎందుకు కావాలి? చూడు రాఘవ్, నా రెండు జేసీబీలు పాడైపోయాయి. నువ్వు నాకు ఒక్కరోజు కోసం నీ జేసీబీ ఇవ్వగలవా? లేదు మాధవ్, స్నేహం స్నేహమే, కానీ ఎవరి పని వారిదే. నేను నీకిందులో ఏమీ సహాయం చేయలేను. మాధవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక చెట్టు కింద నిరాశగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అనుకోకుండా ఒక సాధువు అటువైపుగా వెళ్తాడు. మాధవ్ తన సమస్య మొత్తం చెప్తాడు. అంతేనా బాబు, ఇంత చిన్న సమస్య? వెళ్ళు, నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. నీ రెండు జేసీబీలు బాగైపోతాయి, ఇంకా అవి రెట్టింపు పనిచేస్తాయి, ఇంకెప్పుడు అవి పాడైపోవు. స్వామీజీ, మీకు చాలా చాలా ధన్యవాదాలు. అతని రెండు జేసీబీలు బాగైపోయి ఉండడం చూసి అతను ఆశ్చర్యపడిపోతాడు. దేవుడా, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. అతను మళ్ళీ పనిచేయడం మొదలు పెడతాడు. అప్పుడు రాఘవ్ మాధవ్ జేసీబీలు పాడైపోవడాన్ని ఉపయోగించుకొని ఎక్కువ పని చేయాలన్న అత్యాశతో తన ట్రక్లో వేయాల్సిన దానికన్నా ఎక్కువ లోడ్ వేస్తాడు. ఓవర్లోడ్ అవ్వడం వల్ల తన ట్రాక్టర్ తిరగబడుతుంది. రాఘవ్కి చాలా దెబ్బలు తగులుతాయి. అప్పుడే మాధవ్ అతని దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. రాఘవ్, నువ్వు బాధపడకు, నీకు నయమైపోతుంది. మిత్రమా మాధవ్, నా ట్రాక్టర్ ఇంకా జేసీబీ అన్నీ పాడైపోయాయి. రాఘవ్, నువ్వు బాధపడకు, నేనున్నాను కదా నీ మిత్రుణ్ణి, నేనన్నీ చూసుకుంటాను. అలా మాధవ్ తన పనితో పాటుగా రాఘవ్ పని కూడా చూసుకుంటాడు. మాధవ్ తనకి సాయం చేయడం చూసి రాఘవ్ యొక్క మనసు మారిపోతుంది. అలా ప్రమాణం చేస్తాడు, తాను కూడా మాధవ్లా అందరికీ సాయం చేస్తానని. ఎగిరే బస్సు, జామూరే అనే ఊరి నాలుగు దిక్కులా చుట్టూ అంతా నీళ్లే ఉండేవి. అది ఒక నది మధ్యలో చిన్న ద్వీపం. ఆ ఊరికి వేరే పట్టణానికి రాకపోకలకి ఒక చిన్న పాత బ్రిడ్జ్ ఉంది. ఆ ఊరిలోనే పరమానందం అనే ఒక అతను ఉండేవాడు. అతని దగ్గర ఒక బస్ కూడా ఉండేది. బయటకి వెళ్ళి రావడానికి ఆ ఊరికి అది ఒక్కటే ఆధారం. ఒకరోజు పరమానంద్ ఊరి సర్పంచ్తో ఇలా అన్నాడు. సర్పంచ్ గారు, నది మీద బ్రిడ్జ్ యొక్క పరిస్థితి అస్సలు బాలేదు. అది ఎప్పుడైనా విరిగిపోవచ్చు. మీరు దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? నేనేమి చెయ్యను పరమానందం, నేను నా తరపున ప్రభుత్వానికి చాలా అర్జీలు పెట్టాను, కానీ పని ఏమి జరగట్లేదు. కొత్త కలెక్టర్ గారు వచ్చారని విన్నాను. అతను చాలా నిజాయితీతో కష్టపడేవారంట, అతనే ఏమైనా చేస్తారేమో చూడాలి. ఊరి వాళ్ల సమస్యల అర్జీలు చూసి కొత్త కలెక్టర్ మనోజ్ అక్కడికి వచ్చాడు. అందరూ అతనికి స్వాగతం చెప్పారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్, మా ఊరికి వచ్చినందుకు. లేదు లేదు, ఇందులో ధన్యవాదాలు ఎందుకు? ఇది నా కర్తవ్యం. మీరు చెప్పండి, మీ సమస్య ఏంటో. మా సమస్యల్లా ఒక్కటే కలెక్టర్ గారు, మా బ్రిడ్జ్. మీరు కొత్త బ్రిడ్జ్ కట్టించగలరా? మా సమస్యలన్నీ దూరమైపోతాయి. సరే సరే, అలాగే, నేను నా తరపున ప్రయత్నిస్తాను.
అలా అతను ఊరిలో కొత్త బ్రిడ్జ్ కట్టడం కోసం వెంటనే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకువస్తాడు. కానీ దానికి కొంచెం సమయం పట్టింది. మరుసటి రోజు మొత్తం ఊరంతా పెద్ద తుఫాను వస్తుంది. నదిలో నీళ్లు పెరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే పాత బ్రిడ్జ్ విరిగిపోయి నదిలో పడిపోయింది. ఊరి వాళ్ళందరూ చాలా భయపడ్డారు. అరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనమైతే మునిగిపోయి చనిపోతాం. మనకైతే వచ్చి వెళ్ళడానికి ఇంకో దారి కూడా లేదు. సర్పంచ్ గారు, మీరేమైనా చెయ్యండి, మమ్మల్ని కాపాడండి. సరే సరే, అందరూ ధైర్యంగా ఉండండి, మనం కలిసి ఏమైనా చెయ్యాలి. ముందుగా అందరు ఊరు వాళ్ళు ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళండి. పరమానందం తన బస్ని మొత్తం ఊరంతా తిప్పుతాడు. అలా అందరినీ ఎత్తైన గుట్ట మీదకి తీసుకువెళ్తాడు. అప్పుడే వాళ్ళకి హెలికాప్టర్ సౌండ్ వినబడుతుంది. హెలికాప్టర్లో కొత్త కలెక్టర్ మనోజ్ ఉంటాడు. మీరందరూ కంగారు పడకండి, నేను మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను. కానీ ఒక కొత్త సమస్య పుట్టుకొస్తుంది. హెలికాప్టర్ కేవలం 2 సార్లు మాత్రమే అక్కడికి రాగలదు. అది విని పరమానంద్కి ఒక ఐడియా వస్తుంది. కలెక్టర్ గారు, మీరు కిందకి తాడు వేయండి, నేను నా బస్ని దాంతో కట్టేస్తాను. అలా బస్సులో అందరినీ కూర్చోబెట్టి అటువైపుకు తీసుకువెళ్దాము. అప్పుడు వాళ్ళు అలాగే చేస్తారు. అలా అందరినీ సురక్షితంగా ఇంకో చోటుకి తీసుకువెళ్తారు. మరి అలా పరమానందం బస్సు ఎగురే బస్సులా మారి అందరినీ కాపాడుతుంది. బంగారు ట్రాక్టర్ ఇల్లు. ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. అతని పేరు నకుల్. అతనికి కోపం చాలా ఎక్కువ. నకుల్ ప్రతి దానికి ఊరి వాళ్ళందరితో గొడవలు పడేవాడు. అతని కోపం మూలంగా అతనికి ఊరిలో స్నేహితులు కూడా ఎవ్వరూ లేరు. అతని వ్యవహారంతో వాళ్ళ అమ్మా నాన్నలు కూడా బాధపడేవారు. ఒకరోజు నకుల్ వాళ్ళ పిన్ని కలవడానికి వస్తుంది. ఆమె నకుల్ అమ్మతో ఇలా అంటుంది. నా మాట విని యవ్వనంలో ఉన్నాడు కదా, నకుల్కి పెళ్లి చేయి, అంతా బాగుంటుంది. ఆ విషయమైతే నువ్వు సరిగ్గా చెప్పావక్క. నీ దగ్గర ఏమైనా మంచి సంబంధం ఉంటే చెప్పు. పిన్ని మాటలు విని నకుల్ తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. చుట్టుపక్కల ఊరి వాళ్ళందరికీ నకుల్ ప్రవర్తన గురించి తెలుసు. ఎవ్వరూ కూడా వాళ్ళ అమ్మాయిని నకుల్కి ఇవ్వడానికి ఇష్టపడలేదు. నకుల్ తండ్రి బాధపడి తన భార్యతో ఇలా అంటాడు. అరే కమల, మన నకుల్ పనికిరానివాడు, అందుకే ఎవ్వరూ కూడా పిల్లనివ్వడం లేదు. ఎప్పుడైతే ఈ విషయం పక్క ఊరిలో ఉన్న జమీందార్ విక్రమ్కి తెలుస్తుందో అప్పుడు అతను చాలా ఆనందిస్తాడు. అతను నకుల్ నాన్నగారిని ఇంటికి పిలుస్తాడు. అప్పుడు తన కూతురు సీమ పెళ్లి నకుల్తో చేయాలన్న ఆలోచనని తీసుకువస్తారు. చూడండి బావగారు, నాకు ఒక కూతురు ఉంది, సీమ. కానీ ఆమె కూడా స్వభావంలో నకుల్లాగానే చాలా కోపిష్టి. నాకు వాళ్ళిద్దరి జంట బాగుంటుందని అనిపిస్తుంది. మీరు విషయమైతే సరిగ్గానే చెప్తున్నారు. కానీ వాళ్ళిద్దరి కోపాన్ని ఎలా తగ్గించాలో చూడాలి. దానికి ఉపాయం ఏముంది? బావగారు, నేను మొత్తం ఆలోచించి పెట్టాను, అది నాపై వదిలేయండి. నకుల్ ఇంకా సీమ యొక్క పెళ్ళి అవుతుంది. పెళ్లి రోజున సీమ నాన్న విక్రమ్ వాళ్ళకి ఒక ట్రాక్టర్ ఇల్లు ఇస్తాడు. అది బయట నుంచి బంగారంలా మెరిసిపోతుంది. ఇంకా లోపల నుంచి ఒక మహల్లా ఉంది. చూడు బాబు, నేను ఈ బంగారం ట్రాక్టర్ ఇల్లు కేవలం నీకోసమే చేయించాను. నకుల్ ఇంకా సీమ ఆ ట్రాక్టర్ ఇల్లుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు ఎప్పుడైతే ట్రాక్టర్ ఇల్లుని తీసుకుని ఊరి బయటికి వెళ్తారో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కోపం ఎంత చెడ్డదో. మెల్లమెల్లగా వాళ్ల స్వభావం మారుతుంది. ఒకరోజు ఒక ఊరిలో, అరే అన్న, ఈ ట్రాక్టర్ ఎవరిది? తీయండి దీన్ని ఇక్కడి నుంచి. అన్నా, ఈ బంగారం ట్రాక్టర్ నాదే, ఇప్పుడే తీసేస్తాను. మీకు ఇంత కోపం ఎందుకు వస్తుంది? రండి కూర్చోండి, మేము మీకు టీ ఇప్పిస్తాను. అప్పట్నుంచి నకుల్ అందరితోనూ ఇలాగే మాట్లాడాడు. విక్రమ్ నవ్వుకుంటూ ఇలా అంటాడు. అది విషయమంటే ఈ గోల్డెన్ ట్రాక్టర్ నిజంగానే నీకు బంగారంలా అయిపోయింది. ఇది నీ జీవితాన్నే మార్చేసింది. ఎల్లప్పుడూ సుఖంగా ఉండండి పిల్లలు. గోల్డెన్ బైక్. సీమాపురం నేషనల్ హైవే పక్కనే ఉండే ఒక చిన్న గ్రామం. అక్కడి వాళ్ళు కొబ్బరి బొండాలు పండించేవారు. ఊరిలో ఎక్కువ చోట్లు లేనందువల్ల రైతులందరూ హైవే పక్కనే కొబ్బరి బొండాలు పండించేవారు. ఇంకా హైవే మీద బొండాలు కూడా అమ్ముకునేవారు. ఆ రోజు ఒక పెద్ద గజదొంగ ఆ హైవే మీదుగా వెళ్తున్నాడు. అప్పుడు అతనికి బాగా దాహం వేసింది. అతను చుట్టుపక్కల చూడగా అతనికి చాలా కొబ్బరి బొండాల చెట్లు కనిపించాయి. అతను వెంటనే ఒక కొబ్బరి చెట్టు ఎక్కి బొండాను తీసుకుని నీళ్లు తాగడం మొదలుపెట్టాడు. అతనికి కొబ్బరి నీళ్లు చాలా బాగా నచ్చాయి. అరేవా, ఈ కొబ్బరి నీళ్లు చాలా తీయగా ఉన్నాయి, నేను వీటిని ఎందుకు దొంగిలించకూడదు? వీటిని తీసుకువెళ్ళి పట్టణంలో అమ్ముకుంటాను. ఆ దొంగ రోజు రాత్రి వచ్చి కొబ్బరి బొండాలు తీసుకుని పట్టణం వెళ్ళి అమ్మేసేవాడు. సీమాపూర్ రైతులు అందరూ బాధపడ్డారు.
అరే వినండి, మన కొబ్బరి బండాలు ఎవరో దొంగతనం చేస్తున్నారు. నిన్న సాయంత్రం నా చెట్టుపై బోలెడు బండాలుండేవి, కానీ పొద్దున్న రాగానే ఒక్కటి కూడా లేదు. అవునవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మనం పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, కానీ పోలీస్ వాళ్ళని ఎగతాళి చేస్తారు. అరే ఏంటి సర్పంచ్ గారు, జోకులు వేయడానికి నీకు పోలీసులే దొరికారా? ఎవరైనా బండాలు దొంగతనం చేస్తారా ఏంటి? అవును సార్, ఎవరో రాత్రి మా బండాలు దొంగలించి తీసుకుపోతున్నారు. అరే బండాలు దొంగతనం చేయడం ఏమన్నా చిన్న విషయమా? నువ్వు ఎలా చెప్తున్నావంటే అవేమన్నా జాంకాయలా నించని కోసి దొంగతనం చేయడానికి? ఊరి వాళ్ళందరూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే బిర్జు అనే ఊరబ్బాయి సర్పంచ్తో ఇలా అంటాడు. సర్పంచ్ బాబాయ్, దొంగని పట్టుకోడానికి మనం ఏదైనా చెయ్యాలి. మనం వాడికి అత్యాశ కలిగేలా ఏమైనా ఎందుకు చేయకూడదు? అవును బాబు, నువ్వు సరిగ్గానే చెప్తున్నావు, కానీ మనం ఏం చేయగలము? బిర్జు సర్పంచ్ చెవిలో ఒకటి చెప్తాడు. అప్పుడు మరుసటి రోజే సర్పంచ్ ఊరి చుట్టుపక్కల ఒక ప్రకటన వేయిస్తాడు. వినండి వినండి వినండి, సీమాపూర్ గ్రామంలో కొబ్బరి బండాలు తెంపే పోటీలు నిర్వహిస్తున్నాము. అందులో గెలిచిన వారికి ఒక బంగారు బైక్ బహుమతి కింద ఇస్తాము. కానీ పోటీలో ఒక షరతున్నది, రాత్రి చీకట్లోనే కొబ్బరి బండాలు తెంపాలి. గోల్డెన్ బైక్ కోసం ఆ దొంగ కూడా పోటీలకు వస్తాడు. పోటీలు ప్రారంభమవుతాయి. దొంగ కాకుండా ఎవ్వరు కూడా బండాలు తెంపలేకపోయారు. అప్పుడు సర్పంచ్కి అర్థమవుతుంది ఇతనే దొంగ అని. ఊరి వాళ్ళందరూ అతన్ని పట్టుకుని బాగా కొట్టారు. దెబ్బలు తిన్నాక దొంగ తన నేరం ఒప్పుకుంటాడు. మరి అలా గోల్డెన్ బైక్ మీద ఆశతో ఊరిలో దొంగ పట్టుబడిపోతాడు. అలా ఊరి వాళ్ళ బండాలు రక్షించబడతాయి. సర్పంచ్ ఇంకా ఊరి వాళ్ళు ఆనందించి బిర్జుకి ఒక గోల్డెన్ బైక్ బహుమతి కింద ఇస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.